చాలా మంది విద్యార్థులకు జాబ్ డెస్టినేషన్గా ఉన్న అమెరికాలో ఇప్పుడు నిరుద్యోగం పెరిగిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా అక్కడ నిరుద్యోగ సమస్య వెంటాడుతుంది. మాస్టర్ డిగ్రీ పూర్తయిన ఉద్యోగాలు రాక భారత్ నుంచి వెళ్లిన విద్యార్థులు సర్టిఫికెట్లు పట్టుకుని రోడ్లపై తిరుగుతున్నారు. గతంలో వేల సంఖ్యలో రిక్రూట్మెంట్లు చేసిన ఐటీ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగుల్ని తీసుకోవడం నిలిపివేశాయి. దీంతో చాలామంది బ్యాంకులో తీసుకున్న లోన్ల కారణంగా తిరిగి ఇండియాకు రాలేక అక్కడ ఉండలేక సతమతమైపోతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుని అక్కడే ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలని చాలామంది కలలు కంటారు. ముఖ్యంగా భారత్ నుంచి ఎక్కువ మంది అమెరికాలో సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆ సర్టిఫికెట్లు పట్టుకుని రోడ్లపై తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. అమెరికాలో గత 2.5 దశాబ్దాలు ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే యుఎస్లో చాలా కంపెనీలు 4-5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నవారిని సైతం ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తున్నారు. దీంతో చాలామంది గ్యాస్ స్టేషన్లు, హోటళ్లలో పనిచేస్తూ ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలు లేకపోవడంతో భారత్ నుంచి వెళ్లిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు అమెరికా వెళ్లేందుకు తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్, మరోవైపు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో తెలియక విద్యార్థులు భయపడుతున్నారు. యుఎస్లోని చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ వేతనంతో కూడిన జీతాలు ఇస్తాయి. దీంతో భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన చాలామందికి అగ్రరాజ్యం జాబ్ డెస్టినేషన్గా మారిపోయింది. '22 నుంచి 2023లో ఒక్క భారత్ నుంచి దాదాపు 2 లక్షల మంది యుఎస్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక యుఎస్లో మాస్టర్స్ పూర్తి చేసేందుకు వెళుతున్న చాలామంది కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సులు చేస్తున్నారు. 2 ఏళ్ల కిందటి వరకు అమెరికాలో ఎంఎస్ చేసిన వారిలో 85% మందికి ఉద్యోగాలు వచ్చాయి. '19-2020లో ప్రారంభమైన కోవిడ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. లాక్డౌన్తో అసలు ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తాయి. ఇక యుఎస్లో 2 సార్లు విధించిన లాక్డౌన్ కారణంగా అక్కడున్న పరిశ్రమలన్నీ కుదేలయ్యాయి. వాటిని రక్షించుకోవడానికి అక్కడ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో 2021-22లో కంపెనీలకు భారీగా నిధులు అందాయి. బ్యాంకులు తక్కువ వడ్డీకి వేల కోట్ల రుణాలు ఇవ్వడంతో అనేక కంపెనీలు పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నాయి. ఫలితంగా ఐటీ కంపెనీలకు అనూహ్యంగా ఆర్డర్లు వచ్చాయి. కంపెనీలు సైతం ఉద్యోగులను అదే స్థాయిలో తీసుకున్నాయి. కోవిడ్ ప్రభావం తగ్గిపోయాక అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను నిలిపివేసింది. లాక్డౌన్ సమయంలో వివిధ సంస్థలు వ్యక్తులకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకపోవడంతో బ్యాంకులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీంతో అవి రుణాలు ఇవ్వడం మానేశాయి. అప్పటిదాకా 3 నుంచి 4% వరకు ఉన్న వడ్డీ రేటును గరిష్టంగా 8% పెంచేశాయి. అమెరికా చరిత్రలో వడ్డీ రేట్లు ఎప్పుడూ ఇంత ఎక్కువగా లేవని ఆ దేశస్థులు చెప్తున్నారు. దీని ప్రభావం పారిశ్రామిక రంగంపై గట్టిగా పడింది. దీంతో ఐటీ కంపెనీలకు ఆర్డర్లు తగ్గిపోయాయి.
మరోవైపు కోవిడ్ సమయంలో ఎక్కువ వేతనంతో తీసుకున్న ఉద్యోగులను కంపెనీలు తొలగించడం ప్రారంభించాయి. భారీ వేతనాలు పొందుతున్న ఉన్నత ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించాయి. కోవిడ్ సమయంలో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలు కోవిడ్ తగ్గిపోయాక వారిని తగ్గించుకోవడం ప్రారంభించాయి. గతంలో వేలల్లో నియామకాలు చేపట్టిన కంపెనీలు ఇప్పుడు వందల సంఖ్యలోనే ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన వెంటనే సంబంధిత యూనివర్సిటీ విద్యార్థి పేరిట OPTI 20 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ని విడుదల చేస్తుంది. ఇది వచ్చిన నెల రోజుల్లో ఎంప్లాయ్మెంట్ ఆథోరైజేషన్ డాక్యుమెంట్ ED కి దరఖాస్తు చేయాలి. దీనికి ఆమోదం లభించిన 3 నెలల్లో ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి. లేని పక్షంలో ఆ దేశాన్ని విడిచిపెట్టాలి. అయితే విద్యార్థులు వర్సిటీ ఫీజుల కోసం 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారు. US లో ఉద్యోగం లభిస్తే బ్యాంకు లోన్ తీర్చేయొచ్చని విద్యార్థులు భావిస్తున్నారు. ఇప్పుడు తిరిగి స్వదేశానికి వెళ్లిపోతే, అక్కడ ఉద్యోగం దొరక్కపోతే ఆర్థిక పరిస్థితి తలక్రిందులు అవుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అందుకోసమే ఎలాగైనా US లోనే ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కొందరు ఎంఎస్ పూర్తి కాకుండా ఉండడానికి 1-2 ప్రాజెక్టులను అలానే వదిలేస్తున్నారు. మరికొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గరే రీసెర్చ్ సహాయకులుగా చేరుతున్నారు. దీనికి ఎలాంటి జీతముండదు. అయితే ప్రొఫెసర్ ఇచ్చే పత్రంతో ఏడాది పాటు అమెరికాలోనే ఉండొచ్చు. ఇంకొందరు కన్సల్టెంట్లను సంప్రదించి ఎక్కడో ఒకచోట పనిచేస్తున్నట్లు ధృవపత్రం తెచ్చుకుంటున్నారు. సమస్య ఇంతలా వేధిస్తున్నా ఏటా అక్కడికి వెళ్లేవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.